ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, మీడియా మిత్రులకి, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిర్యాల రవీందర్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. మైత్రి ఫస్ట్ టైం సీటెడ్లో కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది మా పెద్ద కాపుతో. యాక్చువల్గా ఈ మైత్రి ఇది నైజాంలోనే చేసాము, బట్ ఈ సినిమాతో రాయలసీమలో కూడా ఎంటర్ అవుతున్నాం, సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్. ఈ సినిమా ఆల్రెడీ చూశాను, సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత గొప్పగా ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు ఆ హీరో ఫస్ట్ ఫిలిం అన్నట్టు నాకైతే నేను చూడలేదు. నేను ఏదో ఒక నాకు ఫస్ట్ టీజర్ చూసినప్పటి నుంచి కూడా నేను ఐ వాజ్ ఫాలోయింగ్ ద ఫిలిం. సో నాకు అన్నకు కూడా చెప్పాను, మిర్యాల రవీందర్ రెడ్డి గారికి, సార్ నాకు ఫస్ట్ ప్రభాస్ ఫస్ట్ ఫిలింలో ఈశ్వర్లు ఎట్టున్నాడో ఈ హీరో ఇలా ఉన్నాడని అని చెప్పి. సో ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో, ఫ్యూచర్లో పెద్ద హీరో అవుతాడని నమ్ముతున్నాను. అట్లానే మా చోటా కే నాయుడు గారు మేము ఒకసారి ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్పారు, సినిమా ఇరగ తీసేసిందని. సార్ చెప్పింది ఏమాత్రం తక్కువ కాదు, సినిమా ఇరగ తీసేసింది, దాంట్లో డౌటే లేదు, అది రేపు మీరు చెప్తారు. డైరెక్టర్ గారు అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డైలాగ్స్ కానీ. సినిమా చూసి ఇంటికి పోతే ఆ ప్రతి డైలాగ్ మన హాంట్ చేస్తుంది. ఇది 100% నా ఫీలింగ్. అది ఖచ్చితంగా రేపు ప్రేక్షకులు కూడా అదే చెప్తారని నమ్ముతున్నాను. ఈ సెప్టెంబర్ 29 మీ ముందుకు తీసుకొస్తున్నారు, ఇది ప్రేక్షక దేవుళ్ళు పెద్ద విజయం చేకూరుస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శశిధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.